టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సమంత ఇటీవలే తాను ఒక అరుదైన ప్రాణాంతక వ్యాధి మయాసిటిస్ తో బాధపడుతున్నానని చెప్పిన విషయం మనకి తెలిసింది. అయితే ఆమె ఆ ప్రకటన చేసినప్పటి నుంచి అభిమానుల్లో తెగ ఆందోళన మొదలైంది. అనారోగ్యానికి సంబంధించిన అనేక విషయాల మీద చర్చ జరుగుతూనే ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు సైతం ట్వీట్ చేశారు. హాట్ టాపిక్ అయింది. అయితే ఇంత జరిగినా ఆమె మాజీ భర్త నాగచైతన్య నుంచి కానీ నాగార్జున కుటుంబం నుంచి కానీ ఈ విషయం మీద ఎలాంటి స్పందన లేకపోవడం మీద సమంత అభిమానులు మండిపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే నాగచైతన్య ఆమెను హాస్పిటల్కి వెళ్ళి ఓదార్చాడని ఓ వార్త లేదు ఫోన్ చేసి ధైర్యం చెప్పాడని నేనున్నానని అభయం ఇచ్చాడని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఎప్పుడైతే ఏకంగా నాగార్జున నాగచైతన్య సమంత విడాకులు కూడా రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త ప్రచారం జరుగుతుంది. తన మాజీ భార్యను అలాంటి అనారోగ్యం పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయిన నాగచైతన్య ఆమెను ఓదార్చి ఆమె తల్లిదండ్రులతో కూడా మాట్లాడినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విడాకులు రద్దు చేసుకోవాలని నాగచైతన్యకు నాగార్జున సూచనలు చేశారని ఇలాంటి పరిస్థితుల్లో నీ తోడు అవసరం, ఆమె మనసుకు దగ్గరైన వాడి నువ్వే కాబట్టి ఆమెకు తోడుగా ఉండాలని చెప్పాడంటూ తెగ ప్రచారం జరుగుతుంది. అయితే ఇంకో వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే సమంత తన ఇంటి వద్దే చికిత్స తీసుకుంటారని ఒక సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయం మనకి తెలిసిందే. అయితే తాజాగా అక్కినేని నాగార్జున నాగచైతన్యకి సమంత ఇంటికి వెళ్లి కలిసి మాట్లాడు అని చెప్పినట్టుగా సమాచారం. చైతు కూడా సమంత ఇంటికి వెళ్లి మాట్లాడినట్టుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వీడియో.